ముద్దుకు ముద్దు మీద ముద్దుకు తల మీద చేయబెట్టిన మరి ఒక్క అవకాశం అంటే ఒంటడి దినే కాదు రాష్ట్రం మొత్తం కూడా పడిపోయింది ఆ రోజు జయనాగేశ్వర రెడ్డికి ఓట్లు వేయకుండా ఇక్కడ ఎమ్మెల్యేగా కేశవ రెడ్డి గారిని గెలిపించి రాష్ట్రంలో తిరుగులేని మెజారిటీతో జగన్ మోహన్ రెడ్డి గారిని గెలిపించారు మరి ఈ రోజు 30 నెలల తర్వాత మీ దగ్గరికి వస్తున్నాం ఎలక్షన్లు లేవు ఓట్ల కోసం కాదు ఎందుకు వస్తున్నాం మేము మళ్ళా ప్రచార రథం తీసుకొని మళ్ళీ జయనాగేశ్వరుడి మైక్ పట్టుకొని గ్రామ గ్రామం ఎందుకు తిరుగుతున్నాడో చాలా మందికి అనుమానం ఉందా లేదమ్మా ఎందుకు వస్తున్నాం మేము అనేది ఎందుకు వస్తున్నాం అంటే 30 నెలల క్రితం మీ అందరికీ జ్ఞాపకం ఉంటే ఎన్నో హామీలు ఇచ్చారు నవరత్నాలు చేస్తామన్నారు బ్రహ్మాండంగా ప్రతి పేద బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సంక్షేమ పథకాలు ఇస్తామన్నారు ఇంటికే డబ్బు పంపిస్తామన్నారు మా అక్కలకు చెల్లెలకు అనేక హామీలు ఇచ్చారు మరి 30 నెలల తర్వాత ఎన్ని హామీలు సక్రమంగా మాట తప్పును మడమ తిప్పును అన్న జగన్ మోహన్ రెడ్డి ఏ రకంగా పనులు చేశాడో మనం గుర్తు చేసుకోవాలా వద్దా గుర్తు చేసుకోవాలా వద్దా సోదరులారా ఈరోజు ఎన్ని కష్టాలు పడుతున్నారు నేను దాదాపుగా 6 రోజుల నుంచి గోనెగండ్ల మండలంలో ప్రతి గ్రామం తిరుగుతా ఉంటే రైతులు మిర్చి పంటేసిన రైతులు ఒక పక్క వైరస్ వచ్చి తాలూకాయ అయిపోయి మిరపకాయ మొత్తం నాశనం అయిపోయి కౌలుకు రైతులు లక్ష నుంచి 150,000 రూపాయలు పెట్టుబడులు పెట్టి ఎక్కడికి పోయినా అప్పులు చేసి ఈరోజు పంటను పండించాలని పోతే సర్వనాశనం అయిపోయినాయి పంటలన్నీ తాలూకాయలు అయిపోయి మిర్చి పంట మొత్తం నాశనం అయిపోయి ఒక పక్క దిగుబడి తగ్గిపోతా ఉంది అదే రకంగా బరువు తగ్గుతా ఉంది అదే విధంగా రేటు తగ్గుతా ఉంది మరి మీ అందరికీ జ్ఞాపకం ఉంటే ఒంటరి దినంలో రైతు సోదరులందరూ గుర్తు చేసుకోవాలా జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో ముద్దు మీద ముద్దు పెట్టి రైతులకు ఏం చెప్పాడు ఆ రోజు ఎక్కడ పంట నష్టం జరిగినా ప్రతి ఒక్క రైతు ఎకరాకి 50,000 సహాయం చేస్తాను 100,000 రూపాయలు ఇస్తాన్నాడు మరి ఈరోజు ఉల్లిగడ్డ నాశనం అయింది అదే రకంగా మిరప పోయింది మిర్చి పోయింది రైతు భరోసా కేంద్రాలు పెడతానన్నాడు మరి రైతు భరోసా కేంద్రాలు పెట్టాడు కానీ పెట్టిన చోట ఎక్కడైనా కానీ ఒక్క రైతుకు ఒక ఎకరా పంట కొనుగోలు చేశాడా సోదరులారా నేను రైతులను అడుగుతున్నా ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ ఏ రైతు దగ్గర నుంచైనా పంట కొన్నారా గిట్టుబాటు ధర ఇచ్చారా మీరు నష్టపోయినటువంటి పంటకు 100,000 రూపాయలు సహాయం చేశాడా చేశాడా లేదా సోదరులారా ఎక్కడైనా జరిగిందా రైతుల దగ్గరకు ఉన్నారా మరి ఈరోజు మాట తప్పును మడమ తిప్పను అన్నారు జగన్మోహన్ రెడ్డి మాట తప్పాడా లేక మడమ తిప్పలేదని అడుగుతున్నా తిప్పాడా లేదా సోదరులారా